దయచేసి శ్రద్ధగా వినండి. టుడే టు ద ఎంటైర్ నేషన్ ఐఎమ్ అడ్రెస్సింగ్ దిస్ ఫ్రమ్ తిరుపతి రిగార్డింగ్ ద డెసెక్రేషన్ ఆఫ్ లార్డ్ బాలాజీ. ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నాట్ యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ యాజ్ జనసేన పార్టీ ప్రెసిడెంట్, బట్ యాజ్ అన్ యావరేజ్ సిటిజన్ ఆఫ్ భారత్, ఆఫ్ అ నేషన్, అండ్ యాజ్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ సనాతన ధర్మ. I came in front of you all. ఒక డిప్యూటీ సీఎం గాను, జనసేన పార్టీ అధ్యక్షుడు గాను నేను ఇక్కడికి రాలా. సగటు భారతీయుడిగా, సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను. సగటు భారతీయుడిగా నా సనాతన ధర్మాన్ని, నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెల నిండుగా గౌరవిస్తాను. ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం, క్రిస్టియానిటీ, సిఖిజం అండ్ బుద్ధిజం అండ్ ఆల్ ద ధర్మాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం, ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనిషి ఒక్కడే బాగుండాలని కోరుకోలా, వసుదైక కుటుంబకం, పశువులు, పక్షులు, మనుష్యులు, అన్ని ధర్మాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు, అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు స్వరూపం అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడు కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. వన్ ఐ ప్రాక్టీస్ మై ధర్మ, వన్ ఐ ప్రాక్టీస్ మై సనాతన హిందూ ధర్మ, ది సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ ట్రై టు పుట్ మీ డౌన్, ట్రై టు పుట్ అస్ డౌన్, ట్రై టు మార్కెట్ అస్, ట్రై టు రిడిక్యూల్ అస్. దిస్ ఇస్ వాట్ ఎన్ యావరేజ్ సనాతని హిందూ హ్యాస్ టు గో త్రూ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
If practicing my own dharma is a sin to the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard, I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized, and abused, if I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. This is a oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati, when I was looking at the foothills of Lord Balaji, looking at the caption, looking at the sloka, dharmo rakshita rakshitaha, dharmani rakshise dharmani rakshistunani. ఇప్పుడున్న మీ అందరికీ తెలుసు, నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు. ఎప్పుడు ధర్మం తప్పలా. ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని. ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయాలు. నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ, వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు, నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను, నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను. అందరికీ చెప్తాం, నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, గెలుస్తుందో, ఓడుతుందో, కానీ ముందుకు పోతుందో, అదే నా రస్తా. ఏ రస్తాలో కూడా సంకెళ్ళు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలై మండుతుందో, అదే నా రస్తా. ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో, అదే నా రస్తా. అందుకే పరాభవం చెందిన, పరాజయాలు పొందిన, ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానంటే, నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం.